వికరాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో ఈ రోజు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 102 మంది కరోనా అనుమానితులకు ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహించగా 46 మంది వ్యక్తులకు పాజిటివ్గా వచ్చినట్టు డాక్టర్ మురళీకృష్ణ సిహెచ్ఓ చంద్రప్రకాష్ తెలియజేశారు. మండలంలోని గ్రామాల వారీగా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కుల్కచర్ల 6, అల్లాపూర్ తాండా, తిర్మలాపూర్ 4, ముజహిద్దీపూర్ 3, గుబ్బడి తాండా 3, వాలియానాయక్ తాండా 3, పీరంపల్లి 2, విట్లాపూర్ 2, చెరువు ముందలి తాండా 2, రామ్నగర్ 2, రాంపూర్ 2, అడవి వెంకటాపూర్ 1, ఎర్రగోవింద్ తాండా 1, రామ్సింగ్ నాయక్ తాండా 1, తుపాకుల తాండా 1, బోట్యానాయక్ తాండా 1, రోకటిగుట్ట తాండా 1, అనంతసాగర్ 1, నాగమ్మగడ్డ తాండా 1, లింగంపల్లి 1, కామునిపల్లి 1. డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ మండల ప్రజలు కరోనా వైరస్ తగ్గుముఖం పట్టే వరకు ఇంటి నుండి బయటకు రావద్దని, ఒకే దగ్గర గుంపులు గుంపులుగా ఉండకుండా మనిషికి మనిషికి దూరం 2 మీటర్ల భౌతిక దూరం ఉండేటట్లు చూసుకోవాలని, అలాగే గంటకొకసారి చేతులను శానిటైజర్తో శుభ్రం చేసుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డాక్టర్ మురళీకృష్ణ మరియు సిహెచ్ఓ చంద్రప్రకాష్ తెలియజేశారు. మరియు పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు టాబ్లెట్స్ ఇచ్చి వారిని 14 రోజుల పాటు హోం ఐసోలేషన్ లో ఉంచడం జరిగిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రాకూడదని డాక్టర్ మురళీకృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మురళీకృష్ణ సిహెచ్ఓ చంద్రప్రకాష్ పాల్గొన్నారు.